హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఈ వీడియోలో ఇమ్యూనిటీ బూస్టింగ్ రైస్ అయితే చూపిద్దాం అనుకుంటున్నానండి. అసలే వర్షాకాలం కదా, సో మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది ఫుల్గా ఉండాలన్నమాట, లేకపోతే రకరకాల జబ్బులు వస్తాయి. మీ పిల్లలకి లంచ్ బాక్స్లో ఇలా చేసి పెట్టండి, హెల్తీగా ఉంటారు. కుక్కర్ పెట్టేసి అందులో కొంచెం నేను నెయ్యి తీసుకున్నాను, మీరు కావాలంటే ఆయిల్ కూడా తీసుకోవచ్చు. అందులో జీలకర్ర వేశాను, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేశాను. అది కొంచెం వేగిన తర్వాత అందులో ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకున్నాను. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు నేను అందులో కొన్ని పచ్చిమిర్చిలు వేసుకుంటున్నాను. చాలా సింపుల్ అండి, చాలా బాగుంటుందన్నమాట, హెల్దీ అన్నమాట. ముఖ్యంగా ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటే హెల్దీ ఫుడ్ కంపల్సరీగా తినాలి. జంక్ ఫుడ్కి అలవాటు పడ్డామనుకోండి చాలా ఇబ్బందులు అయిపోతాయన్నమాట. ఇప్పుడు ఇందులో నేను మిరియాల పౌడర్ వేస్తున్నాను, అలాగే కొంచెం పసుపును వేసుకుంటున్నాను. చాలామందికి ఊబకాయం అనేది, ఒబెసిటీ అని చాలా ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారు. సో ఇప్పుడు ఇందులో టమాటా వేసుకుంటున్నానండి, చాలా బాగుంటుంది. రైతాతో అయితే చాలా బాగుంటుంది. కొన్ని జీడిపప్పులు వేసుకుంటున్నాను, ఉంటే వేసుకోవచ్చు మీరు, లేకపోతే లేదు. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో నేను ఒక చిన్న కట్ట మెంతికూర, అలాగే పుదీనా, అలాగే పాలకూర వేసుకుంటున్నానండి. మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు, నేను మీడియంగా వేసానన్నమాట. ఆకుకూరలన్నీ మగ్గిన తర్వాత ఇప్పుడు నేను అందులో పచ్చి బఠానీలు వేసుకుంటాను. సో పచ్చి బఠానీలు వేసుకోవాలి. ఇది ఒకసారి మగ్గేంత వరకు ఒక 1-2 మినిట్స్ అలా ఫ్రై చేయాలన్నమాట. ఇప్పుడు అన్నీ బాగా కలుపుకునేసి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, అలాగే కొంచెం నిమ్మరసం వేసుకుంటున్నాను. నేను ఒక నిమ్మకాయ తీసుకున్నాను. ఈ నిమ్మరసం వేసుకునేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో నానబెట్టుకున్న బియ్యం వేయాలి. నేను ఇక్కడ 1 కుంక కొంచెం వేసానన్నమాట రైస్. సో ఇందులో మీరు 2-2.5 తీసుకుంటే వాటర్ సరిపోదు, 1:2 అన్నమాట. ఇప్పుడు ఇందులో నేను పచ్చి కొబ్బరి తీసుకొని మిక్సీ వేసి అది ఇందులో వేస్తున్నాను. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకునేసి ఇప్పుడు ఇందులో వాటర్ పోసేసుకోవాలన్నమాట. నేను 1 గ్లాస్ ఇంకా కొంచెం తీసుకున్నాను కదా, సో నేను ఇక 2.5 గ్లాస్ వాటర్ అయితే పోసేసుకుంటున్నానమాట. ఉప్పు అన్నీ చెక్ చేసేసుకునేసి మీరు కుక్కర్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్గా విజిల్ పెట్టకుండా అయినా ఉడికించుకోవచ్చు. మీకు బాస్మతి రైస్ కాబట్టి కుక్కర్ అయితే 1-2 విజిల్స్ సరిపోతుంది. సో నేను ఇక్కడ విజిల్ పెట్టలేదు. సో చూసారా, మన ఇమ్యూనిటీ బూస్టింగ్ రైస్ అయితే రెడీ.